హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనుమను టాక్స్. సో ఈ క్లిప్ చూడంగానే ఈరోజు కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది కదా. సో దివాళీ కంటెంట్ అండి. దివాళీ సెలబ్రేషన్స్ మేము మా అక్క వాళ్ళ ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్ అన్నమాట. సో ఫ్రమ్ కర్నూలు టు మహబూబ్ నగర్ వెళ్ళిన జర్నీ అండ్ మా రిలేషన్ అండ్ అలాగే మేము చేసుకున్న సెలబ్రేషన్ మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇవచ్చేసి ట్రైన్ జర్నీ అండి. సో ట్రైన్ జర్నీ చాలా ఎంటర్టైన్మెంట్ జర్నీ. మా వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి తుషార్ బాగా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు అవి ఇవి అని. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ నుండి ఆటోలో అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళిన వెంటనే అక్కడ అక్క కొడుకు అయితే వచ్చారు. వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. అక్కడ కనిపిస్తున్న ఇల్లే వాళ్ళదన్నమాట. సో వీళ్ళ అఫెక్షన్స్ అయితే చాలా చాలా మంచి హ్యాపీనెస్ని అయితే ఇస్తాయన్నమాట. సో మేము వెళ్తూ ఉన్నాము. సో చూసారు కదా, ఇక్కడ చూడండి, అసలు వీళ్ళ ఆనందానికి హద్దు లేదు అంటారు కదా. చూడ్డానికి అక్క పిల్లలైనా మొత్తం హ్యాపీగా కలిసి ఉంటామన్నమాట. నలుగురు బాగా ఆడుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కొట్లాడుకుంటారు. తుషార్ని అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు ముగ్గురు కూడా, అసలు ఏమీ కానికుండా అలా మంచిగా. అండ్ అమ్మ వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోయింది, మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. బట్ చిన్నారికి అమ్మ అయితే కరువు అయిపోయింది. సో అమ్మని చూడండి ఎంత అఫెక్షనో. నిజంగా అండి, రిలేషన్స్ అనేటివి ఒక ఎమోషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ వ్లాగ్ ఎందుకు ఏంటి అంటే మాకు ఒక లైఫ్ లాంగ్ మెమొరీ. అండ్ అలాగే మేము అనుకోకుండా లాస్ట్ ఇయర్ దివాళీ కూడా అక్కడే చేసుకున్నాం అండ్ ఇయర్ దివాళీ కూడా అక్కడే చేసుకున్నాం. సో మాకు పుట్టిల్లు అంటే మా అక్క వాళ్ళ ఇల్లు, లైక్ అంటే అమ్మ అక్కడే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి మాకు పుట్టిల్లు మూడు పుట్టిల్లే. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్నాక్స్ పెట్టారు. సో బొరుగులు వావ్ టేస్టీగా ఉండే, మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇంకా తినేళ్ళు తాగడాలు అయిపోయాయి. పండగ ప్రిపరేషన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఏంటి పండగ ప్రిపరేషన్స్ అంటే ఆ పూలు తీసుకొని ఇలా ఉయ్యాలలాగా ప్రిపేర్ చేస్తారన్నమాట. ఒక్కొక్కరింటి పద్ధతిలో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అలా ఇక్కడ అత్త వాళ్ళ ఇంట్లో, ఐ మీన్ మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో మాత్రం ఇలా బంతి పూలతో అలా ఉయ్యాలు చేస్తారు. అలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేస్తారు, బట్ మా ఇంట్లో మాత్రం చేయరు. జస్ట్ ఒక చాట నోములో సంథింగ్ అలా పెడతారు. అండ్ ఇక్కడ అత్త అవి ఆకులు కుచ్చుతుంది కదా, ఆ రావి ఆకు పెట్టి గౌరమ్మనైతే పెడతారనమాట. సో అది సాంప్రదాయం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోయాం. సో డెకరేషన్ నేను, బావ అండ్ మా హస్బెండ్ కలిసి ముగ్గురం కలిసి చేసాము. ఇలా చేస్తుండగా ఒక క్లిప్స్ అయితే యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా చేసాము. ఇక్కడ నేను ఒక్కటే కాదండి, అందరం కలిసి చేసుకుంటేనే ఫెస్టివల్ అనేది కూడా మనమైతే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అందరూ ఏమేమి చేస్తున్నారో వీడియోలో అయితే ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది చూడండి. ఒకరేమో దేవుళ్ళని కడగడం, ఒకరేమో తిను, ఇలా ఒకరు కిచెన్లో, అండ్ ఒక్కొక్కరు ఒక పనినైతే చేసుకుంటూనే ఉన్నామన్నమాట. అక్కడికి చేసుకున్నా కూడా మాకు మధ్యాహ్నం లంచ్ 4 o'clock అయిందనమాట. ఇక్కడ వచ్చేసి గారెలు చేస్తూ ఉన్నారనమాట. పండగ కదా, పండగ దివాళీ అనగానే దీపాలు అండ్ క్రాకర్స్ అండ్ మనకు గుర్తొచ్చేటివి, ఐ మీన్ గారెలు అత్తరాసులు నాకు తెలియదండి. అవి రెండిట్లో ఒకటైతే మస్ట్ అండ్ షుడ్ చేస్తాం కదా. సో పిల్లలు బయట, ఇక్కడంతా ఇదంతా అక్క వాళ్ళ ఇల్లు. చాలా బ్యూటిఫుల్ వాతావరణం, ఫ్రీగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. అండ్ అసలు మార్నింగ్ లేట్ లేచాను. సో ముగ్గు ఏమంటే ఏదో అలా వేసేసాను, బయట కూడా వేసాను. అది ఇన్స్టాగ్రామ్లో ఉందండి, చూడండి. నా ఇన్స్టాగ్రామ్ మీకు ఎవరికైనా తెలియకపోతే manudhanu9649 అని ఉంటుంది. సో ఇక్కడ నేనైతే, వాళ్ళు అది అక్కడ తెచ్చుకున్నారనమాట, ఎక్కడో అవి ముగ్గు ప్లేట్స్. సో ముగ్గు ప్లేట్స్లో జస్ట్ అలా కలర్ వేసేసి కొంచెం డిజైన్స్ వేసి అక్కడ అంతా దేవుడికి అంతా అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఆ బ్యాక్ డ్రాప్ వచ్చేసి బావ తెచ్చారు వాళ్ళ ఊర్లోనే. సో అది కూడా ఒక చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, డిఫరెంట్గా చేసాము. ఇక్కడ ఏంటి ఈ క్లిప్ అంటే, అమ్మ పూలు పెడుతుంది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదేనండి. మేమంతా కష్టపడి డెకరేషన్ చేసి ఇష్టంగా చేసిన దాని తర్వాత ఇలా వేశాను. ఇలా దీపాలకు పూలు పెట్టేసి అండ్ అలా సైడ్కి రంగోలీ వేసి అక్కడ ఏమేమి కావాలి అవన్నీ కూడా అరేంజ్ చేసేసానమాట. ఇదంతా మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. సో అయ్యవారు రాకముందు, ఇక్కడ అయ్యవారు ఇంకా వచ్చేసారు, పూజ స్టార్ట్ చేస్తున్నారు. అంతకంటే ముందు గౌరమ్మని చేయమని చెప్పారు. సో పసుపుతో ఇలా గౌరమ్మని చేస్తాం కదా, ఆ క్లిప్ అన్నమాట ఇది. సో ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక టైప్గా చేస్తారు. సో మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అక్క వాళ్ళు అయితే ఇలా చేస్తారు, మేము కూడా ఇలాగే. అండ్ సో ఒక్కొక్కరు ఒక విధంగా కదా, అందుకనమాట. Jai Jai Jai
ఇప్పుడు ఉత్త పండు మాత్రమే పెట్టి సో పూజ భోజనాలు అన్నీ అయిపోయాయి అండ్ ఈవినింగ్ బ్లాగ్ ఇది వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే దేవుడి ముందర బాణాలు కాల్చాలి కాబట్టి పెద్దవాళ్ళని ఇంట్లో కాల్పించాము. మేమంతా బయట చాలా చాలా ఎంజాయ్ చేసాము. క్లిప్స్ అవి అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వదిన అనమాట. సో తను కూడా పిల్లలతో కాల్చేస్తాను. యాక్చువల్ ఆ రోజు తుషార్ నిద్రపోయాడు. సో వాడి దగ్గర తను ఉంది కాబట్టి తను బయట కాల్చలేకపోయింది. సో ఇంకా మేము కాల్చాము అండ్ ఈ ఇక్కడ పూజ స్టార్ట్. ఇది కాల్చు. ఎట్లానని అండి పన్నెండు పన్నెండు వస్తుంది. మీరు అంత తలకాయలు దగ్గర పెడుతున్నారు, తలకాయలు దూరం పెట్టండి. యాడూరు ముగ్గురు తిప్పుకోండి, ముగ్గురు తిప్పండి అట్లే. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు నైట్ కాల్చిన బాణాల పేపర్స్ అండ్ క్రాకర్స్ అవన్నిటినీ ఒక చలిమంటలాగా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ఓపెన్ ఏరియా ఉందండి. సో చాలా ఫుల్ చలి ఉంటుంది అండ్ ఇలాంటి థింగ్స్లో మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్. సో ఆయన మంచిగా క్యాంప్ ఫైర్ లాగా అలా వేస్తూ ఉన్నాడనమాట. సో ఎంత వెలుగుతుంది అండ్ అందులో నుండి కొన్ని బాణాలు కూడా ఉన్నాయండి. ఆ బాణాలు పట్టాయి అండ్ మార్నింగ్ సన్ అండ్ ఆ క్యాంప్ ఫైర్ మేమందరం బయట కూర్చొని ఉన్నామన్నమాట. సో అదిగోండి ఇక్కడంతా ఎండ కోసం కాచుకొని వచ్చినాము. చాలా ఫుల్గా చలి ఉంటుంది అనమాట అక్కడ. అవునా దాని
జర మా సాయి అట్లా బాబాయ్ వెనకాల చూడు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఏంటంటే మేము ఇంకా నెక్స్ట్ డే పార్క్కి వెళ్ళాము. సో పార్క్కి వెళ్ళే ముందు ఆటోలో అందరం కలిసి వెళ్ళామన్నమాట. అదేనండి ఈ వ్లాగ్. అండ్ పార్క్లో అయితే వీడియోస్ తీయలేదు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.